హాయ్ ఫర్ ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మనకి ఈ యొక్క 104 సర్వీసులలో అయితే ఉద్యోగాలు అయితే మనకి విడుదల చేయడం అయితే జరిగిందండి. సో అయితే ఇందులో వైద్య పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అర్హత అయితే ఎంబీబీఎస్కి అయితే మనకి ఇచ్చారు. ఇకైతే ఇందులో రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా అయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఇకైతే దీనికి ఎటువంటి పరీక్ష మరియు ఫీజు అయితే లేదు, అలాగే ఇంటర్వ్యూ కూడా ఏమీ ఉండదు. అలాగే జస్ట్ మీరు ఆ ఈ యొక్క 104 సర్వీసులకు సంబంధించి ఆ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ కానీ లేదా ఆ డివిజన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైనా సరే మీరు అక్కడ వాళ్ళు అయితే మనకు ఒక నెంబర్ ప్రొవైడ్ చేశారు, ఆ వాళ్ళకి కాల్ చేసి మీరు ఈ యొక్క జాబ్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక ఆ యొక్క పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ కనుక ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. మనం ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే లేటెస్ట్గా నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇక అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఎటువంటి జాబ్స్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ ఉన్నా సరే అందులో పోస్ట్ చేస్తే నేనైతే వీడియోస్ చేస్తాను. సో ఇక అలాగే మన యొక్క వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం. ఇక ఇక్కడైతే మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ వైద్యుల పోస్టులకు దరఖాస్తు చేసుకోండి అనేది ఇక్కడ మనకి వాళ్ళు క్లియర్ ఇవ్వడం జరిగింది. ఇది మచిలీపట్నం నుంచి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ రిక్యూర్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఇది 104 సర్వీసుల్లో వైద్యులుగా పనిచేసేందుకు ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మేనేజర్ మనోజ్ ఖన్నా ఒక ప్రకటనలో తెలిపారు. సో ఇదండి ఈ యొక్క 104 సర్వీసుల్లో వైద్యులుగా పనిచేసేందుకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళైతే ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ మేనేజర్ మనోజ్ ఖన్నా ఒక ప్రకటనలో అయితే తెలిపారని ఇక్కడ మనకి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇక ఎంబీబీఎస్ అర్హతతో వైద్యులుగా పనిచేసి రిటైర్ అయిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు. సో ఆల్రెడీ ఈ యొక్క ఎంబీబీఎస్ అంటే వైద్య వృత్తిలో ఉండి రిటైర్డ్ అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టుకి అయితే అప్లై చేసుకోవచ్చని ఇక్కడ మనకి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. ఇక జిల్లాలోని వీర్లపాడు, చంద్రాలపాడు, చాట్రాయి, నూజివీడు, ముసునూరు, అలాగే విస్సన్నపేట, రెడ్డిగూడెం, ఘంటసాల, గూడూరు, కృత్తివెన్ను, కోడూరు, మచిలీపట్నం, కైకలూరు, గుడివాడలో పనిచేసేందుకు వైద్యులు అవసరం ఉందన్నారు. ఇక ఆసక్తి ఉన్నవారు జిల్లా ఇన్ఛార్జ్ మేనేజర్ మనోజన్ ఖన్నా సెల్ నెంబర్ అయితే ఇక్కడ మనకు వాళ్ళు ప్రొవైడ్ చేశారు. 9493-28104 మచిలీపట్నం డివిజన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ 7382-540-865లకు సంప్రదించాలన్నారు. సో ఇదండి ఈ యొక్క డిస్టిక్లో అంటే కృష్ణా డిస్టిక్లో ఇక్కడ ఏవైతే ఊర్లు చెప్పారో అక్కడైతే ఈ యొక్క వైద్య పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అయితే ఆ యొక్క పోస్టులకి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళైతే ఈ యొక్క జిల్లా ఇన్ఛార్జ్ కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మనోజన్ ఖన్నా అని ఆయనకైతే ఫోన్ చేసి మీరైతే ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు, ఈ యొక్క పోస్టుకి అయితే అప్లై చేసుకోవచ్చు. లేదు అంటే మచిలీపట్నం డివిజన్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ అనిల్ కుమార్ అనే ఆయనకి మీరు ఫోన్ చేసి ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ గురించి కానీ ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అని ఇక్కడ మనకు వాళ్ళు క్లియర్గా ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి. సో ఇది ఈ యొక్క వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో ఉంచుకోండి. ఇక అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే జాయిన్ అవ్వచ్చు. మీ దగ్గర ఉన్న లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా మీకున్న డౌట్స్ని అయితే అక్కడ పోస్ట్ చేయండి, నాకు తెలిసినంతవరకు అయితే నేను క్లారిఫై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.